ప్రపంచవ్యాప్తంగా సుమారు 7% మంది పురుషులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. పురుషుల వంధ్యత్వ సమస్యల్లో 90% సమస్యలు తక్కువ వీర్య కణాల సంఖ్యకు సంబంధించినవి. పురుషుల వంధ్యత్వానికి కారణాల్లో చలనం లేని జీవనశైలి మరియు పర్యావరణ కారకాలు కూడా ఉన్నాయి. ఇటీవల పరిశోధన అధ్యాయాల్లో పురుషుల ఆహార పద్ధతుల వలన వారి సంతానోత్పత్తి సామర్థ్యం ప్రభావితమవుతుందని తెలిసింది. పలు ఆహార పదార్థాలు మరియు సప్లిమెంట్స్ వలన వీర్యకణాల సంఖ్య మరియు వారి నాణ్యత పెరుగుతాయని తెలిసింది. వీర్యకణాల సంఖ్యను పెంచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. చేపలు. బోస్టన్లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో నిర్వహించిన 2014లో ప్రచురించిన అధ్యయనంలో వారానికి 2 సార్లు ప్రాసెస్ చేసిన ఎర్రని మాంసాన్ని తినడానికి బదులు వారానికి 2 సార్లు చేప మాంసం తినడం వలన 60% వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని తెలిసింది. చేపలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఈ వీర్యకణాల సంఖ్య పెరుగుదలకు దోహదపడతాయని తెలిసింది. నెంబర్ 2, నువ్వులు. ఇవి పెటోన్యూట్రియంట్స్, ముఖ్యంగా సెసామిన్, సెసామోలిన్ మరియు టోకోఫెరల్ వంటి అంశాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సహా పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెబుతుంటారు. ఇరాన్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 3 నెలల పాటు వంధ్యత్వం గల పురుషులకు నువ్వులతో వండిన ఆహార పదార్థాలను మరియు సప్లిమెంట్గా ఇవ్వగా వారిలో వీర్యకణాల సంఖ్య మరియు చలనశీలత పెరిగినట్లు తెలిసింది. నువ్వుల గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుణాల వలన ఈ వీర్య సంబంధిత ప్రయోజనాలు లభించినట్లు పేర్కొన్నారు. వారు పురుషుల వంధ్యత్వానికి చికిత్స వలె నువ్వులను సురక్షితమైన మరియు ప్రభావవంతమైన ఆహార పదార్థాలుగా పేర్కొన్నారు. నెంబర్ 3, టమాటో. టమాటోల్లో లెకపేనే పుష్కలంగా ఉంటుందని మీకు తెలుసా? దీని వలన అవి ఎర్రని రంగులో కనిపిస్తాయి మరియు ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. వీర్యకణాల నాణ్యతలో పెరుగుదల కనిపించే వరకు రోజుకు 8 మిల్లీగ్రాముల లెకోపేనేను తీసుకోవడం వలన వీర్యకణాల సంఖ్యలో 70% పెరుగుదల కనిపించినట్లు ఒక అధ్యయనంలో తెలిసింది. నిర్ధారణ. మీకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఈ చిన్న చిట్కాలే కాకుండా మీ పోషక అవసరాలకు తగినట్లు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలి మరియు సంతులన ఆహారాన్ని భుజించాలి. మీరు సంతానోత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన దీర్ఘకాల సమస్యలను కలిగి ఉన్నట్లయితే మీ వైద్యులను తక్షణమే సంప్రదించండి.